फ्रेंड्स वेलकम टू माय चैनल अनी क्रिश्चियन ई रोजु मी कोसम एम चेस्तुन्नानंटे बिरके पप्पु एला चेयालो चूपिस्तुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चेप्तुन्नानु मनमु कोद्दिगा चिंतपंडु नालबेट्टुकुंदामु मनकु सरिपोयिनंत तीसुकुंदामु रेंडु बिरकायलु कट् चेसि पेट्टुकुंदामु ఒక స్పూన్ జీలకర్ర ఒక 10-20 కాయలు ఎల్లిపాయలు కల్మాకు రెబ్బలతో తీసుకోండి రెండు ఉల్లిగడ్డలు తీసుకోండి ఒక 5-6 ఒట్టికాయలు కట్ చేసుకొని తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు సగం కప్పు పెసరపప్పు మీకు సగం ఇష్టమంటే సగం తీసుకొని దానికి కావాల్సిన ఎక్కువ అంటే ఎక్కువ తీసుకోండి మనం కడుక్కొని పెసరపప్పు కడుక్కొని ఇవన్నీ చింతపండు చింతపండు మనం నాలెట్టుకున్నాం కదా బిరకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు పొజ్జిరకర ఒట్టికాయలు అన్నీ ఇది పప్పులో వేసేసుకుందాం ఉడికించుకుందాం ఇవన్నీ ఫస్ట్ నేను 2 స్పూన్ల ఒక స్పూన్ సగం కారం పొడి వేసాను ఒక స్పూన్ సగం స్పూన్ అంత పసుపు తీసుకున్నాను 2 స్పూన్ల ఉప్పు తీసుకుంటున్నాను 2 స్పూన్లు ఒకవేళ మనం తక్కువ అయితే మనం మీదకే వేసుకోవచ్చు ఎక్కువైతే తినలేం కదా ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి పోసి పెట్టుకుందాం పక్కకి మనము అది పప్పు రడైపోతుంది అందక జీలకర్ర ఆవాలు కల్మాకు ఒట్టికాయలు అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం కొంచెం వేగాక చింతపండు బుజ్జి వేసుకుందాం చూడండి ఇప్పుడు మనం చింతపండు బుజ్జి వేసుకుందాం మనం ఫస్టే నేను చింతపండు బుజ్జి తీసి పెట్టుకున్నాను మనం పప్పు రెడీ అయిపోయింది మనం పప్పు రుబ్బుకుందాం ఈ పప్పు అంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చాలా ఇష్టంతో తినగలుగుతారు మనకి పులుసు రెడీ అయిపోయింది కదా ఇక్కడ పోసుకుందాం పులుసు బౌల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి మీకోసం కొత్త కొత్త వీడియోలు పెడతాను బీరకాయ పప్పు చాలా బాగుంటుంది ఓకే బై